Telangana Deputy CM Bhatti Vikramarka chitchatlo కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ PCC అధ్యక్షుడు భేటీ అవుతారని తెలిపారు. ప్రతి నెల ఆర్టీసీకి 400 కోట్ల రూపాయలు మహాలక్ష్మి పథకం కోసం ప్రభుత్వం కడుతోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందిస్తున్నామని గుర్తు చేశారు భట్టి. గ్యాస్ 500 రూపాయలకే ఇస్తున్నామని రైతు భరోసాపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు భట్టి. ఇక అలాగే 2 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. కొంతమంది ఇన్నాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇంట్లో పడుకొని ఇప్పుడు దానిపై హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చిత్తశుద్ధి లేకుండా ఇన్నాళ్ళు పాలించి ఇప్పుడు హడావిడి చేస్తున్నారన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న వాళ్ళు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అయితే ఇలా రైతులను ఇబ్బంది పెట్టారని తాము అధికారంలోకి రాగానే 18,000 కోట్ల రూపాయలు ఇచ్చేశామని స్పష్టం చేశారు చిట్చాట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరోవైపు దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ కి మంచి మెజారిటీ వచ్చిందని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. దేశవ్యాప్తంగా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలిచిందన్నారు. కేరళ, జార్ఖండ్లో మంచి మెజారిటీ వచ్చిందని తెలిపారు. మహారాష్ట్రలో MP స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని, కేరళ వైనాడ్లో అత్యధిక మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలిచారన్నారు చిట్చాట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.